నా పేరు నరేందర్, తెలంగాణ అసోసియేషన్ ఫర్ ఫార్మాసిటికల్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్. ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఈ ఫార్మాసిటీ ట్యాప్సీ నుంచి అరౌండ్ 320 మెంబర్స్ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు అందరు ఇక్కడ. మేము వేరియస్ ప్లేసెస్లో మేము పెట్టుకోవడం జరిగింది ఇండస్ట్రీస్ గత 25 ఇయర్స్ నుంచి. అయితే ఇదివరకు ప్రాపర్గా టెక్నాలజీ లేకపోవటం వలన, ఎఫ్లెయిన్ ట్రీట్మెంట్ సరిగ్గా జరగకపోవటం వలన కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అక్కడక్కడ ఉండటంతో మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయ్యా, మేము అక్కడ ఇక్కడ వేరే వేరే ప్లేసులలో ఉండటం వలన మాకు ఇబ్బంది అవుతుంది, తర్వాత విలేజెస్కి ఇబ్బంది అవుతుంది, అందరికి అవుతుంది, కాబట్టి మాకు ఒకచోటే ఒక క్లస్టర్ కింద క్రియేట్ చేయమని చెప్పి ఆ రోజు మేము ఒక 2000 ఎకరాలు అడిగితే అది ఈరోజు ఈ విధంగా అభిప్రాయించి 13,000-16,000 ఎకరాల వరకు తీసుకురావడం జరిగింది. మేము మా యొక్క అసోసియేషన్ తరఫు మీకు చెప్పేది ఏంటంటే, దీన్ని రావటం వలన ఇంతకుముందు టెక్నాలజీ లేకపోవడం వలన ప్రాపర్గా ట్రీట్మెంట్ జరగలేదు సిఈటీపీలో. ఇప్పుడు ఒకటే క్లస్టర్ కావన్నా లేటెస్ట్ టెక్నాలజీస్తో చక్కగా ఇంప్లిమెంట్ చేసి ఒక్క చుక్క వాటర్ కూడా బయటికి రాకుండా సాలిడ్ వేస్ట్ను కూడా జాగ్రత్త మేనేజ్ చేస్తూ ఈ యొక్క పెద్ద క్లస్టర్లో చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇంకొకటి, నా తరపు నుంచి మా యొక్క అసోసియేషన్ తరపు నుంచి కూడా మేము చెప్తున్నాం, ఎంప్లాయ్మెంట్కి వచ్చేటప్పటికీ మాకు కావాల్సింది వేరే ఈ యొక్క ఈ దగ్గర దగ్గర 900 కంపెనీస్ వస్తే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 450,000 ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగాల్లో జనరల్గా జరుగుతుంది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ లేక మామూలుగా హెల్పర్స్ని ఇవ్వడానికి మేము పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు. కానీ ఈ యొక్క ఫార్మాసిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని డెవలప్ చేసి గవర్నమెంటే మొత్తం ఖర్చు భరించి ఆ విధంగా వాళ్ళని ట్రైన్ చేస్తూ మేము మాకు తగ్గట్టు మేము మలుచుకొని మేము తీసుకుంటాం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ అపోహలకు కలగకుండా దీన్ని ఎంకరేజ్ చేస్తే ఇది బ్రహ్మాండమైన ఫార్మసిటీ అయ్యి మీ చుట్టుపక్కల మీ యొక్క విలేజెస్లో బ్రహ్మాండమైన యొక్క మీ యొక్క జీవితాల్లో మీ యొక్క ఉద్యోగ మీ యొక్క పిల్లల ఉద్యోగాలు బ్రహ్మాండంగా వస్తాయని నేను నా తరఫు నుంచి మా యొక్క అసోసియేషన్ నుంచి మీకు సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ.